ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయడం రాష్ట్రంలోనే విడ్డూరంగా ఉంది అని మాజీ మంత్రి చింతకల అయ్యన్న పాత్రుడు అన్నారు. అమరావతిలో ఆరుగురు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే దీనిపై ఎఫ్ఐఆర్ వేసిన ఎస్ఐ సిఐలను వదిలేసి కిందస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. గంజాయి వ్యాపారానికి స్థానిక రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారని నాటుసారా గంజాయి చాలా సమస్యగా మారాయని అన్నారు. గంజాయి వ్యాపారానికి సంబంధించి పోలీసు ఎక్సైజ్ శాఖల వద్ద రికార్డు ఉందని 20 సంవత్సరాల నుంచి ఎవరు చేస్తున్నారో మీడియాకు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రారంభోత్సవం అవ్వలేదు. అయితే విచిత్రం ఏంటంటే సంవత్సరం 7 నెలల తర్వాత ప్రారంభోత్సవం చేస్తున్నారు. సంవత్సరం 7 నెలలు కూడా తాళం వేసి కూర్చున్నారు ఈ ప్రభుత్వంలో. సరే ఇప్పటికైనా ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. అయితే మరొక బాధగా ఉంది. మరో పక్క ఏంటంటే ఈ పవిత్రమైన పోలీస్ స్టేషన్లు స్థానిక మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు చేతుల మీదగానో కనీసం మన ఎంపీ గారు డాక్టర్ సత్యవతి గారి చేతుల మీదగానో లేకపోతే మన డీజీపీ గారు వచ్చారు వారి చేతుల మీదగానో లేకపోతే మన ఎస్పీ గారు రూరల్ ఎస్పీ గారి చేతుల మీదగానో కనీసం మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేస్తే బాగుండేది. హోమ్ మినిస్టర్ గారి చేతి ఓపెన్ చేశారు. అది ఒకటే బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఆ బాధ ఎందుకు, ఎందుకంటే ఆమెకి హోమ్ మినిస్టర్ అంటే అర్థం తెలియదు. ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయినందుకు అందరం గర్వపడ్డాం. ఇంతకుముందు తెలంగాణలో ఒక మహిళ హోమ్ మినిస్టర్ చేసింది, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళకి హోమ్ మినిస్టర్ అయింది. అందులో కూడా మన ఏంటంటే ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి, దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి అందరం సంతోషించాం. ఆమె కూడా చదువుకున్న వ్యక్తి అనుకున్నాం. అయితే హోమ్ మినిస్టర్కి ఉన్నటువంటి అధికారాలు కూడా ఆమెకు తెలియదు. అటువంటి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయడం అన్నది కొంచెం బాధగానే ఉంది నాకు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఓపెన్ చేసినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అయితే స్పీచ్లో మాట్లాడితే ఆమె కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చింది ఈవేళ. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి.